కాలేజీ యువత విద్యార్థుల లక్ష్యంగా అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాగుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. మోడుపల్లి చిన్న క్రాంతి కాలనీలో గణేష్ కృష్ణ అనే అన్నదమ్ములు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి కృష్ణ అనే నిందితుడు అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో 6 కిలోల గంజాయి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అన్నదమ్ములు ఇద్దరు అటవీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి యువతకు అమ్ముతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అందాజా రాత్రి 7:30 గంటల సమయంలో మనకు నమ్మదగిన సమాచారం వచ్చింది. ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్పై చెంగిచెల్ల ప్రాంతంలో గంజా అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియట్గా మా రగ్రా మిస్ అయ్యి ఆయనతో పాటు 3 కానిస్టేబుల్ని కూడా నేను ఏరియాకి పంపించడం జరిగింది. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పల్సర్ వెహికల్ను చెక్ చేస్తున్న క్రమంలో ఒక బండిపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణ అండ్ గణేష్ అని, అలియాస్ గని అని చెప్పేసి. వారిని సెర్చ్ చేస్తున్న క్రమంలోనే కృష్ణ దగ్గర 6 కేజెస్ గంజా దొరకడం మనకు దొరికింది. గణేష్ అనే వ్యక్తి ఇమీడియట్గా అక్కడి నుంచి మనను చూసి అతను ఎస్కేప్ కావడం జరిగింది. అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము. అతని కన్ఫెషన్ మనం ఇంట్రాగేషన్ చేస్తూ చెప్పింది ఏంటంటే, అతను వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి యువతకు సరఫరా చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫెషన్ అనేది చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం అయింది. వీళ్ళు గతంలో గంజా కేసులు లేవు, ఓన్లీ క్రైమ్ కేసుల్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు. మన దగ్గర లాస్ట్ ఇయర్ అయినటువంటి క్రైమ్ 814/2020 మన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆటోమొబైల్ థెఫ్ట్లో అరెస్ట్ కావడం జరిగింది. కాకపోతే వీళ్లకు ఈ హిస్టరీ ఉంది అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ గాంజా మీద మనం స్పెషల్ ఫోకస్, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్, మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్పెషల్ ఫోకస్ అనేది ఏర్పాటు చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా అనేది జరగనిచ్చేది లేదు. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఇన్ఫర్మేషన్ బిల్డప్ చేస్తూ ఇలాంటివి పూర్తి స్థాయిలో అరికడతామని కూడా